हाय गाइस वेलकम बैक टू नाग फिटनेस इवाला मन टॉपिक एंटे जिम चेसी आपेसना लेकिन रनिंग वॉकिंग जॉगिंग इलांटी एनी एक्टिविटी चेसी आपेसना मनम मल्ली वेट पुट ऑन अवुतामा अंटे बरु मल्ली पेरिगिपोतामा सो ई टॉपिक गुरिंचि तेलुसुकुने मुंदु ना चैनल नि मीरु इंका सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब टू मै चैनल अंते कादु वीडियो एन वरकु चूसी नच्चिते खच्चितंगा लाइक चेसे वेल्लंडि सो लेट्स गेट इन टू द टॉपिक अरे काका जिम चेद्दाम अनुकुन्नारा भाई जिम चेद्दाम अनुकुन्ना एमंटावु अंटे मस्तु मंदि अंटुर्रु जिम चेसि आपेस्ते बरువు పెరుగుతామని एमंटावु काका नुव्वु एमंटावे हे काका गदे मन टापिक इयाला निनांटालु कोसमे चेसिना सो गाइस चाला मंदिकि उंडे मैंड लो मिथ इदे जिम चेसि आपेस्ते नेनु बरువు పెరిగిపోతాను सो इलांटि थाट नि मी मैंड लोंचि तीसेयंडि जिम చేసి ఆపేస్తే బరువు పెరగరు సో ఈ క్వశ్చన్ కి నా ఆన్సర్ బిగ్ నో జిమ్ చేసి ఆపేసినా జాగింగ్ చేసి ఆపేసినా వాకింగ్ చేసి ఆపేసినా ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేసి ఆపేసినా మీరు బరువు పెరగరు గుర్తుంచుకోండి ఇది చేసి ఆపేసినా మీరు బరువు పెరగరు సో మరి బరువు ఎప్పుడు పెరుగుతారు ఎలా పెరుగుతారు కాకా అను గిట్లనే అంటూ బై నాకు గర్క మా దోస్తు గాడు జిమ్ కెళ్ళిండు మస్తు పైల్మాన్ మా ఊర్లో గాడు జిమ్ కెళ్ళి మస్తుల అయిపోయిండు బై మానేశాక ఎందుకంటో మల ఎందుకు ఆ మాగిరగలే కాస్త ఆపుకోరా కాస్త ఆపుకో చెప్తున్నా కదా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో గాయ్స్ కానీ చాలా మంది జిమ్ చేసి ఇలా వాకింగ్ ఇలా యాక్టివిటీస్ చేసి తర్వాత బరువు పెరిగిపోతారు సో ఎందుకు బరువు పెరిగిపోతారు అనేది డిస్కస్ చేద్దాం ఎందుకంటే మనం జిమ్ చేస్తున్నప్పుడు మన బాడీ యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది సపోజ్ మీరు గనక 15 మినిట్స్ గాని 20 మినిట్స్ గాని ఒక 1 అవర్ గాని ఎన్సిఎఫ్ చేసినా మన బాడీ ఆ టైం లో యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది सो अंटे मन मेटबॉलिज्म बूस्ट अयेदानिकि हेल्प चेस्तुंदि सो एप्पुडैते मनं गनक ई एक्टिविटीस् नि मानेस्तामो मन बाडीलो ई एक्टिविटी रेट तग्गिपोतुंदि सो ई एक्टिव रेट नि पडिपोकुंडा मन बाडी एप्पुडु ई एक्टिव स्टेट लो मेंटेन अवुतू उंडालि एला मेंटेन अवुतू उंडालि मीरु एंत बिजी लाइफ लो उन्ना सरे मीरु एदो ओक फिजिकल एक्टिविटी चेस्ते मी बाडी एप्पुडु एक्टिव स्टेट लोने उंटुंदि सो इला एक्टिव स्टेट लो उन्नप्पुडु मन बाडी बरువు పెరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి सो ఈ యాక్టివ్ స్టేట్ మెయింటైన్ చేయండి ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా సరే సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం వర్క్ అవుట్ చేస్తున్న పీరియడ్ లో అంటే మీరు 2 మంత్స్ కాని 3 మంత్స్ కాని వర్క్ అవుట్ చేసి ఉంటే ఆ టైం లో మీరు అంటే ఫుడ్ ఎక్కువ తిని ఉంటారు ఎందుకంటే మీకు ఎనర్జీ ఎక్కువ కావాలి సో వన్స్ మీరు జిమ్ మానేసాక కూడా అదే డైట్ ని ఫాలో అవ్వకూడదు జిమ్ మానేసాక క్యాలరీ ఇంటేక్ ని తగ్గించాలి సింపుల్ గా చెప్పాలంటే ఫుడ్ ని కొంచెం తగ్గించి తినాలి సో ఇలా జిమ్ మానేసాక కూడా మీరు సేమ్ అదే డైట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ పెరిగిపోతారు సో ఈ స్టెప్స్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి అప్పుడు గనుక మీరు జిమ్ చేసి ఆపేసినా ఎలా ఉన్నా సరే వెయిట్ ని పెరగరు సో ఫస్ట్ సైన్స్ ని తెలుసుకోవాలి ఎట్లా బరువు పెరుగుతాం ఎందుకు బరువు పెరుగుతాం ఇది అంతేగాని సిల్లీగా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేయొద్దు జిమ్ చేసి మానేస్తే వెయిట్ పెరిగిపోతారు సో ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ కాక ను చెప్తుంటే గంత నిజమనిపిస్తుంది కాక మా దోస్తన్ గాడు జిమ్ కెళ్తున్నప్పుడు మస్తు తింటుండే ఇప్పుడు అట్ట తింటుండు బర్రెగాడు బరలక తింటే బరలక ఇక ఇంకేమవుతాడు బాయ్ ఫాల్స్ దోస్తగాళ్ళు దోస్తాన్ని గచ్చేస్తా గాళ్ళతో ఇగేళ్ళ నుంచి నీ మాటంటే కాక సో గాయ్స్ ఇలాగా మీ ఫ్రెండ్స్ చెప్పారని మీ పక్కింటి వాళ్ళు చెప్పారని ఇలా ఎక్సర్సైజ్ చేసి జిమ్ చేసి మానేస్తే బరువు పెరుగుతారని చెప్పి అలా ఎక్సర్సైజ్ చేయడమే మానేయొద్దు సో ఎక్సర్సైజ్ చేయండి వర్కౌట్ చేసుకోండి నీట్ గా అన్ని చేసుకోండి దీనివల్ల ఏ లాస్ ఉండదు ఏ ఎఫెక్ట్ ఉండదు థర్డ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్లీపింగ్ ఆర్డర్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మీరు చూసుకుంటే మీరు వర్క్ అవుట్ చేస్తున్న పీరియడ్ లో మీ స్లీపింగ్ ఆర్డర్ ఎట్లా ఉంటుందంటే మీరు నైట్ ఎర్లీగా పడుకుంటారు ఎందుకంటే మార్నింగ్ ఎర్లీగా లేవాలి కాబట్టి లేచి వాకింగ్ వెళ్ళాలి కాబట్టి సో వన్స్ మీరు ఇంకా జిమ్ మానేస్తే మీ స్లీపింగ్ ఆర్డర్ మారిపోతుంది నైట్ లేట్గా పడుకుంటారు మార్నింగ్ లేట్గా లేస్తారు సో ఇలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మీరు జిమ్ చేస్తుంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ హెల్తీగా ఉంటాయి అన్ని హెల్తీ ఫుడ్స్ తింటారు నీట్ గా టైమింగ్ తింటారు ప్రాపర్ వేలో తింటారు సో వన్స్ మీరు మానేసాక ఏమనుకుంటారంటే హా జిమ్ మానేసాం కదా ఫుడ్ ఏమైనా తినచ్చు కాదు జిమ్ మానేసాక కూడా ఇదే హెల్తీ ఫుడ్స్ ని ఇదే స్లీపింగ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తే మీ బాడీ ఎప్పుడూ అలాగే ఉంటుంది సో అలా కాకుండా మీ స్లీపింగ్ ఆర్డర్ అండ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారితే మీ బాడీలో యాక్టివిటీలో చేంజ్ వచ్చి మీరు వెయిట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి కాకా మస్తు చెప్తున్నావు ఓ క్లారిటీ ఇచ్చినావు కాకా అందరికి ఈ ఆల నుంచి నేను కూడా జిమ్ పోయి బాడీ పెంచుతా పొరెల్ని బటాయిస్తా నీ లెక్క సో గాయస్ కంక్లూషన్ ఏంటంటే మన బాడీ ఎప్పుడు యాక్టివ్ స్టేట్ లో ఉండాలి అంటే ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండాలి సెకండ్ ఏంటంటే జిమ్ చేసి మానేసాక మన క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి అంటే ఫుడ్ కొంచెం తగ్గించి తినాలి
థర్డ్ థింగ్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్లీపింగ్ ఆర్డర్ ని సేమ్ అలాగే మెయింటైన్ చేయాలి. సో గాయస్ ఈ త్రీ థింగ్స్ ని కనుక మీరు పాటిస్తే మీరు జిమ్ చేసి వాకింగ్ చేసి ఏం చేసి మానేసినా బరువు పెరగరు. సో మీరు హ్యాపీగా జిమ్ అండ్ వాకింగ్ ఎలాంటి యాక్టివిటీ అయినా చేసుకోండి, బరువు పెరగరు. సో గాయస్ మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయితే కాకా ఛానల్ ని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయుర్రి. సబ్స్క్రైబ్ రాది గదిగా కాకా నేను చెప్పింది సబ్స్క్రైబ్, అంతేకాదు కింద గేట్లా కామెంట్ చేయుర్రి అప్కమింగ్ వీడియోస్ లో ఎట్లాంటి వీడియోస్ కావాలో. అరే చెప్తున్నా కాకా ఎందుకు గుస్సా అవుతున్నావు, ఇన్స్టాగ్రామ్ లో కూడా అంట ఫాలో అవ్వర్రి, పర్సనల్ గా ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగుర్రి. అంతేకాక కాకా గది కూడా చెప్పైనా లాస్ట్ లో చెప్తావే. సో గాయ్స్ కీప్ స్మైలింగ్ అంటిల్ దెన్ నాకు ఫిట్నెస్.